మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అరవింద జయదేవ్ జాను వివేక్ లక్ష్మి జున్ను లకి అందరూ కూడా ఇంటికి వస్తారు రా లక్ష్మి రా లోపలికి రా అని అరవింద పిలుస్తూ ఉంటుంది అప్పుడే మనీషా దేవయని గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు మనీషా చాలా గట్టిగా ఆగు లక్ష్మి అక్కడే ఆగు నువ్వు నీ కొడుకుకి ఈ ఇంట్లో స్థానం లేదు ఈ ఇంట్లోకి అడుగు పెట్టే అర్హత మీకు లేదు అని మనీషా చెప్తూ ఉంటుంది ఏంటి మనీషా అలా మాట్లాడుతున్నావు అని అరవింద అరుస్తూ ఉంటుంది అవును నేనే చెప్తున్నాను తను తన కొడుకు ఈ ఇంట్లోకి అడుగు పెట్టే అర్హత లేదు హక్కే లేదు అని మనీష చెప్తుంటే నువ్వెవరు చెప్పడానికని లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది అప్పుడే మిత్ర అక్కడికి వచ్చి నేను చెప్తే వింటావా అని అంటూ ఉండటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అవును లక్ష్మికి ఈ జున్నుకి ఈ ఇంట్లో స్థానం లేదు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని మిత్ర చెప్తూ ఉంటే రే మిత్ర ఏంట్రా అలా మాట్లాడుతున్నావు లక్ష్మి ఇంట్లోకి రానివ్వవేంటి అని అరవింద చెప్తూ ఉంటుంది అవును వీళ్ళకి ఇద్దరికి ఈ ఇంట్లో స్థానం లేదు ఏ హక్కు ఉందని వీళ్ళిద్దరు ఈ ఇంట్లోకి వచ్చి ఉంటారు వెళ్ళిపోండి అని మిత్ర అంటాడు అప్పుడు జున్ను నాకు ఈ ఇంట్లోకి వచ్చే హక్కు ఉంది నాకు మా అమ్మకి ఈ ఇంట్లో ఉండే హక్కు స్థానం రెండు కూడా ఉన్నాయి మేము ఈ ఇంట్లోనే ఉంటాము ఇంట్లోకి వచ్చి తీరుతాము అని జున్ను చెప్తూ ఉండటంతో మిత్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే జున్ను మాట్లాడిన మాటలకి మనీషా దేవయ్యని షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి జున్ను మాట విని మిత్రా లోపలికి రాణిస్తాడా అరవింద లక్ష్మి ఇంకా ఏమేం రాను రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం